చూసి బోర్ కొడుతుంది ఏదైనా కొత్త ఫిగర్ తగులుతుందేమోనని చూస్తున్నా ఆ కాళ్ళు ఎంత మాత్రం నొన్నటి ఆ ఒళ్ళు మాత్రం ఆ వాళ్ళు కళ్ళు మొదలు గురు అన్నిటికన్నా ఆ పళ్ళు మధురం ఆదురా పళ్ళ మీద ఆ లిప్స్ మధురం ఆ లిప్స్ ఇంకా మధురం గురు గురు వెళ్ళిపోతుంది గురు ఇప్పుడు చెప్పరా ఏది మధురంగా ఉంది కడ్డీలా ఉన్న ఈ హ్యాండ్ మధురంగా ఉందా డొక్కలో తన్నిన ఈ లెక్క మధురంగా ఉందా చెప్పు చెప్పరా ఎమ్మెల్యే కొడుకుని నన్ను కొడతావా ఆహా ఎమ్మెల్యే కొడుకువా మరి ఇందాక ఎందుకు చెప్పలేదురా అది కలెక్టర్ కూతురు అయితే ఏంటి గవర్నర్ కూతురు అయితే దాని సంగతి దాని అమ్మ సంగతి ఎవరండి ఎవరు మీరు ఏంటి నన్ను ఈ ఎమ్మెల్యే వెంకట స్వామిని ఎవరు అని అడుగుతావా 24 గంటల లోపలిని పీకి పారేయకపోతే పీకి పారేయడానికి ఇక్కడున్న వాళ్ళు అసెంబ్లీలో మైకులు కాదు ఎమ్మెల్యే గారు ప్రభుత్వాధికారులు జిల్లాలో ఉన్న డజన్ మంది ఎమ్మెల్యేలలో అఫ్రాల్ మీరు ఒకరు కావచ్చు కానీ ఈ జిల్లా మొత్తానికి నేను ఒకే ఒక్క కలెక్టర్ మైండ్ ఇట్ ఇంత కలెక్టర్ అయితే మాత్రం నన్ను పట్టుకొని అఫ్రాల్ గాడు అంటావా అనవలసిన పరిస్థితి మీరు కల్పించుకున్నారు ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించింది ఇలా వీధిని పడి రెంకెలేయడానికి కాదు వాళ్ళ బ్రతుకులు వీధిని పడకుండా చూడడానికి వెళ్ళండి ముందా పనిచేయండి చూడు కలెక్టరమ్మా నా కొడుకును కొట్టినందుకు నీ కూతురుతో క్షమాపణ చెప్పించే వరకు నేను ఇక్కడి నుంచి కదలం కలెక్టర్ ఆఫీస్ ఉన్నది కాలేజీలో జరిగే గొడవలు తీర్చడానికి కాదు వెళ్ళి ప్రిన్సిపాల్కి రిపోర్ట్ ఇవ్వండి ఎవడకో రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు ఈ కూతురు చేత క్షమాపణ చెప్పించే వరకు ఇక్కడే నిరాహార దీక్ష చేస్తాం ఈ పట్టుదల బరి తెగించిన మీ కొడుకుని దారిన పెట్టడంలో చూపించండి బాగుపడతాడు ఈ ఊక దంపుడు ఎవరమే గాని క్షమాపణ చెప్పించమన్నమాట సరే నా పవర్ ఏంటో చూపిస్తాను కూర్చోట కంట్రోల్ రూమ్ ఫోన్ చేయండి అలాగే మేడం ఏంటి పోలీసులు పిలిపిస్తా పిలిపించాలి చూస్తాను వెళ్ళి ముఖ్యమంత్రికి గవర్నర్ కి ప్రధానమంత్రికి ప్రెసిడెంట్ కి మొత్తం అందరికి ఫోన్ కొట్టిరా ఈ పోలీసులు ఏం చేస్తారో చూస్తాను అయ్యా చిన్నబాబు తనదున్న సంగతి కాలేజీలో అందరికి తెలిసిందని ఫీల్ అవుతుంటే ఇదేదో శుభవార్త లాగా ఢిల్లీ వరకు ఫోన్ చేయమంటారేంటి అంతేనంటా అంతేనయ్యా ఇన్స్పెక్టర్ టేక్ దెమ్ ఇంటు కస్టడీ ఏంటి నన్ను అరెస్ట్ చేస్తావా ఏమయ్యా ఎస్ఐ ఆవిడ చెప్పిందని ఒక ఎమ్మెల్యే నేను కూడా చూడకుండా నన్ను అరెస్ట్ చేస్తావా తప్పదండి కలెక్టర్ గారు అంటే ఏమనుకున్నారు ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ ఆమె ఏం చెబితే చేయాల్సిందే అమ్మా సారీలమ్మా శతకోటి సారీలు అబ్బే అమ్మాయిదేం తప్పు లేదమ్మా నేనే తొందరపడి అమ్మాయిని అనవసరంగా అపార్థం చేసుకున్నా చూడమ్మా మా వాణ్ణి దారిలో పెట్టడం కోసం అమ్మాయికి సరదా పుట్టినప్పుడల్లా ఇలాగే చిత కట్టమని నా రిక్వెస్ట్ గా అమ్మాయితో చెప్పండి అమ్మా ఎమ్మెల్యే గారు మీకు పదవులు మాకు ఉద్యోగాలు ఇచ్చింది ప్రజలకు సేవ చేయడానికి అధికారాలు ఇచ్చింది బాధ్యతగా ప్రవర్తించడానికి అది మర్చిపోయి ఇలా తల వంచుకునే పరిస్థితి ఇంకెప్పుడూ తెచ్చుకోకండి